తెలంగాణలో ఎన్నికల నగారా మోగడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. కమ్యూనిస్టులతో పొత్తుల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సైతం వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా 6 డిక్లరేషన్లతో క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న సిఎల్పి నేత భట్టి విక్రమార్కతో మా ఖమ్మం ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా కూడా ముందుకు పోతా ఉన్నాయి. అనేక సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ ఒకవైపు అధికార పార్టీ ముందుకు పోతుంది. దానికి దీటుగానే మేము కూడా ప్రజా సంక్షేమ ఫలితాలు 6 పథకాలను ప్రజల్లోకి తీసుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మనతో పాటుగా సిఎల్పి నేత భట్టి విక్రమార్క ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఒకవైపు ఏమో బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయి లోపల కూడా అభ్యర్థులు 115 మంది అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా అభ్యర్థులను ప్రకటన వెలువడని పరిస్థితి ఉంది. ఇది ఏ విధంగా ఎఫెక్ట్ చూపెట్టే అవకాశం ఉంది? అభ్యర్థుల ప్రకటన వెలువడిన పరిస్థితిలో ఉందని మీరు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రకటించాలో తనకు తెలుసు కాబట్టి ప్రక్రియ అంతా పూర్తి చేసుకొని ఆ డేట్స్ కోసం ఎదురు చూస్తుంది, అనౌన్స్ చేస్తుంది. సో అది మీకు మీ తొందరతో అవతల వాళ్ళకి అవగాహన లేదు లేకపోతే ఇంకా ప్రకటించట్లేదు అంటే కరెక్ట్ కాదు. పూర్తిగా ఒక్కొక్క నియోజకవర్గంలో 2 ముగ్గురు అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ టికెట్ ముందుగానే ప్రకటిస్తే వాళ్ళు పార్టీ మారే అవకాశం ఉందనే బీజేపీ కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేస్తుంది అభ్యర్థులను ప్రకటించడంలో. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, కొన్ని కొన్ని స్థానాల్లో 10 నుంచి 18 మంది 20 మంది కూడా అప్లై చేసుకొని పోటీ చేయడానికి సిద్ధపడి ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నాయకుల యొక్క బలం. అది కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని చెప్పడానికి నిదర్శనం కూడా అది. సో ఈ ప్రక్రియ ఎంతమంది ఉన్నా కానీ అంతిమంగా మేము ఇవ్వగలిగేది ఒక్కరికే కాబట్టి ఆ ప్రక్రియ మా ఎస్టాబ్లిష్ ప్రొసీజర్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పటికే మేము అభ్యర్థులు ఆహ్వానించటం, వాళ్ళ అప్లికేషన్స్ తీసుకోవటం, స్టేట్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరగటం, స్క్రీనింగ్ జరగటం, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరుగుతుంది, ఆ తర్వాత ప్రకటన చేస్తారు. అయితే కమ్యూనిస్ట్ పార్టీలు రెండు కూడా ఇటు నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ప్రధానంగా తమకు సీట్లు కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టుల పొత్తు ఉండబోతుందా? ఉంటే ఎన్ని స్థానాలు ఇవ్వబోతున్నారు? వాళ్ళు ఏ జిల్లాలో డిమాండ్ చేస్తున్నారనే అంశం నాకు తెలియదు, మరి మీకు చెప్పారేమో నాకు తెలియదు. మా దృష్టికి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అంశాలు తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చినటువంటి స్థానాలకు సంబంధించిన సమాచారాన్ని మేము రాష్ట్ర దేశ నాయకత్వానికి అప్పచెప్పాం. అంతిమంగా రెండు జాతీయ పార్టీలే కాబట్టి అక్కడ నాయకత్వం మాట్లాడుకొని ఇవ్వటానికి పుచ్చుకోవడానికి వెసులుబాటుగా ఉన్నటువంటి స్థానాల్లో ఆ ప్రక్రియ పూర్తి చేస్తారు, ప్రకటన చేస్తారు. కేటీఆర్ గారు మాట్లాడుతూ పులి రాబోతుంది ఎన్నికల ప్రచారంలోకి, మేనిఫెస్టోతో దిగబోతుంది అంటున్నారు. మీరు ఏ విధంగా కట్టడి చేయబోతున్నారు? ఏ విధంగా మీ ప్లాన్ ఉండబోతుంది? పులిని బంధించడానికి సిద్ధంగా ఉన్నాం. పులి బయటకు వస్తే ఈ ప్రజల్ని పులి నుంచి కాపాడటం కోసం ఎట్లా బంధించాలో మాకు తెలుసు, బంధిస్తాం, లోపల పెడతాం.